టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్. నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ సిఐ నాగేంద్ర అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ సివిల్ వివాదంలో బాధితుడిని బెదిరించి మరీ ప్రామిసరీ నోటు రాయించారు. ఎన్పీ కుంట మండలం పెడబల్లికి చెందిన వీరభద్రయ్య వ్యవసాయంలో అప్పులు అధికం కావడంతో 2019 సంవత్సరంలో కదిరి కోర్టులో ఐపీ ఫైల్ చేశారు. అందులో అదే గ్రామానికి చెందిన రెడ్డెప్పకు 338,000 అప్పు ఉన్నట్లుగా వీరభద్రయ్య ఫైల్ చేసిన ఐపీలో పేర్కొన్నారు. ఈ కేసు 2019 నుంచి కోర్టులో నడుస్తోంది. అయితే కదిరి రూరల్ సిఐ నాగేంద్ర అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వీరభద్రయ్యను స్టేషన్కు పిలిపించి అప్పు వెంటనే చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. రెడ్డెప్ప నాకు బాగా కావాల్సిన వాళ్ళు, వెంటనే అతని అప్పు కింద తీసుకున్న డబ్బులు చెల్లించకపోతే గంజాయి కేసు పెట్టి జైలుకు పంపిస్తానని రైతు వీరభద్రయ్యను బెదిరించసాగారు. అంతేకాదు 528,000 రూపాయలకు 6 ప్రామిసరీ నోట్లను రాయించారని బాధితుడు వీరభద్రయ్య ఆరోపిస్తున్నారు. ఆరు బాండ్లు రాయించుకునేసినాడు. ఆరు బాండ్లు రాయించుకున్న తర్వాత నన్ను చెల్లు పెరుక్కొని ఇంటికి ఎక్కడ పోతే మాకు ఇబ్బంది వస్తుందని పోలీసు మళ్ళీ చెప్పి నా ఇంటి దగ్గర ఇటుసైడ్ చేసినాడు. కానీ కాకపోతే నేనేం డబ్బులు కట్టలేదని చెప్పలేదు. ఆయన కావాల్సిన నాకు ఫస్ట్ స్టేజ్ నా కులం అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టి నన్ను ఎన్ని నానా హింసలు పెట్టారు సార్. సీఆర్ రెగ్యులర్ నాగేంద్ర బాబు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపోరా అని చెప్పి నన్ను తిట్టి ఇట్లా ఇట్లా పని చేసి నాకు ఇబ్బంది పెట్టినాడు. ఈ చెప్పాను కోర్టులో ఉంటే ఎవడు వాడు వకీలు ఎవడు, నీకేం సంబంధం ఉంది వకీలుకి, నువ్వు ఐపీ పెడతావరా కొడక నువ్వు అని ఎట్లా నానా కూతలు పూసి ఏం లేకుండా లెక్క లేకుండా న్యాయం ధర్మం లేకుండా మాట్లాడేసి నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు సార్ చెప్పినట్టు ఇస్తానంటే కూడా ఎవడు పెద్ద మనిషి, నేను చెప్పినట్టు ఇవ్వరా, నువ్వు నెల కట్టకపోతే నీకు గంజాయి కేసులు ఇరిగిస్తాను, నీకు సంవత్సరం బెయిల్ లేకుండా చేస్తాను, నువ్వు తప్పించుకోలేవు, నువ్వు ఊరు విసిబెట్టి వెళ్ళిపో, ఎక్కడన్నా వెళ్ళిపోమంటాడు సార్. ఈ విధంగా మాట్లాడి నానా హింసలు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాడు. నీ సార్ కొట్టినాడు కాళ్ళతో తొన్నబోయినాడు, కొట్టినాడు కట్టి తీసుకున్నాడు, ఎట్లంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడేశాడు.